ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియమైన వారులారా, ఎక్కువగా కూడా పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులకి హెచ్చరికలు రాసి ఉన్నాడు అపొస్తలుడైన పౌలు కానీ, లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తని అనేక గ్రామాలకి ప్రకటిస్తుండగా క్రైస్తవులు ఇస్రాయేలీల ప్రజలలో వారు దూరమైపోయిన వారిని దగ్గరకు తీసుకొస్తు, లేదా రక్షణ పొంది మరుమనసు పొంది బాప్టిజం తీసుకొని కుటుంబ శ్రమలలో జారిపోయిన వారి నిమిత్తము అనేకమైన శ్రద్ధ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలిగి అపొస్తలైన పౌలు పత్రికలు రాశారు. అలాగే మనము కూడా ఇక్కడ క్రైస్తవుల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి, ఇక్కడ లేవియ కాండములో మరి వీరు క్రైస్తవులే. ప్రార్థన చేసుకొని మనం దేవునిలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, వాక్యము నీది, మాట్లాడువాడివి నీవు, నీవే మాట్లాడి మహిం పొందుకోండి. ఆనాడు నాయన లేవీల గురించి మాట్లాడిన రీతినే నేను మాట్లాడేది నేను కాదు ప్రభువా, నీవే. నేను మనిషిని నా వల్ల కాదు, పరిశుద్ధాత్ముడా నిన్ను మహిమ పొందుకో, నిన్ను నువ్వు ఘనత పొందుకో. నీవే ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు. ఈ ఇంటున్న ప్రతి బిడ్డని దీవించి వారికి పరిశుద్ధాత్మని అనుగ్రహించి వారి వారి హృదయాలను పరిశీలించుకునే భాగ్యాన్ని కలుగు చేయమని యేసు ప్రభువు నా పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లేవే కాండము 19వ అధ్యాయము 35వ వాక్యములో ఏమంటున్నాడంటే, ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చినప్పుడు కొలత ఎక్కువగా కూడా, మరి మనము చాలామంది క్రైస్తవులు ఉన్నారు కనుక కొలత కొలిసేటప్పుడు చాలా పవిత్రమైన కొలతతో కొలవాలి. తీర్పు తీర్చేటప్పుడు ఎదటి వాడిని మంచివాడు, వీడు చెడ్డవాడు అని మనము తీర్పు తీర్చడానికి పాత్రులము కాము. ఎందుకంటే రేపటి రోజున మనము కూడా తీర్పులో ఉండాలి. అందుకని అంటాడు కదా, తీర్పు తీర్చకుడి మీరు రేపు తీర్పు రోజున మీరు సభలో ఉండరు. మనం సభలో ఉండాలి. సభలో లేనప్పుడు మనం ఎదటి వారిని తీర్పు తీరుస్తానికి యోగ్యులమా కాదా అని, నీకు నీవే జడ్జివి, నీకు నీవే లాయరువు, నీకు నీవే శిక్ష విధించుకుంటానికి కానీ శిక్ష విధిస్తానికి యోగ్యుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది క్రైస్తవులు వ్యాపారస్తులు ఉన్నారు. ఆ వ్యాపారస్తుల్లో కొద్దిగా కళ్ళకు కనపడే వారిని నేను చూపిస్తాను. రైతు బజార్కి వెళ్ళామనుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, కాటా ఎంతో తక్కువ, చాలా తక్కువ, కనీసం కిలోకి 60 గ్రాములు తీసేస్తారు. ఒక్కొక్కళ్ళు అయితే 70 గ్రాములు కూడా తీసేస్తారు. ఎవరు విగ్రహారాధన చేసేవాళ్ళు, వాళ్ళతో మనకు అనవసరం. మనము పరిశుద్ధాత్మని పొందుకున్నాము అని చెప్తాము, బాప్టిజం తీసుకొని 30 ఏండ్లయింది 20 ఏండ్లయింది అని చెప్తూ ఉంటాం. మరి మన వ్యాపారంలో న్యాయముగా ఉంటున్నామా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. తీర్పు ఉన్నది అని నీకు తెలుసు ఖచ్చితంగా. ప్రార్థన 3 పూటలు నువ్వు చేస్తున్నావు, మరి ఇలాంటి పొరపాటులు చేయవచ్చునా? జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే రేపటి రోజున నీకు నీవే ఉత్తరవాది. మిమ్ము బట్టి కదా నా నామము అనేకుల మధ్యలో అవమానపాలవుతున్నది అంటున్నావు. అవమానపరుస్తున్నాం ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు భూమి మీద వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనలను, మన ప్రార్థనను దేవుడైన యెహోవా యొద్దకి నడిపించినప్పుడు కుమారునికి, దేవునికి మనము ఘనత తెచ్చేటట్లుగా ఉన్నామా? నీ దేవునికి నువ్వు ఘనత తెస్తున్నావా? నీ కొరకు ప్రాణము పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు నా రక్షకుడు అని అంటున్నావు, ఆ రక్షకుడికి ఘనత తెస్తున్నావా? ప్రియ విశ్వాసి, జ్ఞాపకం చేసుకో. పేరాపనను బట్టి, హృదయ ఆందోళన బట్టి 1కి 4 సార్లు ప్రార్థన చేసి ఏ వాక్యం చెప్పాలి? ప్రభువా, నేను పాత్రుడను అవునా కాదా, నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంది,
నేను ఈ వారంలో వాక్యం చెప్పడానికి వెళ్ళవచ్చునా అని నన్ను నేను ప్రశ్న వేసుకొని దేవుని సన్నిధిలో మొరపెడతాను. ఎందుకంటే పాస్టర్లు వింటారు, విశ్వాసులు వింటారు, కొంతమంది హేళన చేయటానికి, ఎగతాళి చేయటానికి కూడా వింటారు, కొంతమంది తప్పులు పట్టుకోవటానికి చూస్తారు. ఎవరిని? క్రైస్తవులని. ఎక్కువగా పాస్టర్నే విశ్వాసులు చాలామంది గమనిస్తూ ఉంటారు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి మన పరిస్థితి ఎలా ఉంది, మన స్థితి ఎలా ఉంది, మన గతి ఎలా ఉంది. మనం వ్యాపారం చేస్తున్నాం, అన్యాయమైన సంపద అది హాస్పిటల్కే వెళ్ళిపోయింది, న్యాయమైన సంపద నీ ఇంటిలోనే ఉంటుంది. మాకు చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో. ఏం చెప్పేవాళ్ళు అంటే, అయ్యా అన్యాయంగా సంపాదించింది, అన్యాయంగానే పోయింది, కోతి కథ చెప్పేవాళ్ళు. పాలు అమ్ముకునేవాడు పాలల్లో నీళ్లు ఎక్కువగా పోసి పాలు అమ్మినప్పుడు ఈ కోతి ఆ డబ్బులు సంచి తీసుకొని వెళ్ళిపోయి ఒక ఏటి గట్టున చెట్టు ఉంటే ఆ చెట్టు మీద కూర్చొని ఈ పాల డబ్బులు పాలకేమో ఒడ్డునేస్తుందట, అలాగే నీళ్ళ డబ్బులేమో చెరువులో పడవేస్తుందట. మరి నోరు లేదు కోతికి, ఎవరిచ్చారు ఆజ్ఞ? ఈ డబ్బులు సంచి తీసుకొని వెళ్ళిపోయి ఆ పాల వ్యాపారస్తుడి దగ్గర ఈ ఒక్కొక్క రూపాయి నిజమైన పాలు విషయంలోకి వస్తే ఒడ్డు మీద వేస్తుంది, నీళ్ళ డబ్బులు నీళ్ళల్లో వేస్తుంది. నీళ్ళ డబ్బులు అనగా హాస్పిటల్కి పోయటమే. ప్రియ క్రైస్తవుడా, జ్ఞాపకం చేసుకో, నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకో. ఎందుకంటే కోట్లాది జనాభా ఉంటారు, 12 మంది అపోస్తులు సింహాసనాల మీద కూర్చొని ఉంటారు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటాడు, దేవుడైన యెహోవా ఉంటాడు. అక్కడ తీర్పు తీర్చినప్పుడు మన ఆ ప్రవర్తనను బట్టి నాకు తీర్పు కలుగుద్ది. జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి. ఎందుకని మనము గ్రహింపు లేని స్థితిలో ఉంటున్నామా? నీ వ్యాపారం ఎలా ఉంటుంది పరిశీలించుకో. నీ కొలత ఎలా ఉంటుంది? ఇదివరకు మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, చేరు డబ్బాకి ఇళ్ళమిటి వచ్చి బియ్యం అమ్మేవాళ్ళు. ఆ బియ్యం అమ్మినప్పుడు ఈ చేరు డబ్బా కింద సొట్ట పెట్టేవాళ్ళు పైగా ఇలాగా పోసేవాళ్ళు. ఎందుకంటే అలా పోస్తే తక్కువ బియ్యం పడతాయట, కుదించి పోస్తే కరెక్ట్గా కొలత వస్తుంది. కుదించి పొయ్యాలి. రేపు నీవు ఒక వేరే దగ్గర వస్తువు కొనుక్కున్నప్పుడు నువ్వు ఎదటి వాడిని మోసం చేస్తే నిన్ను మోసం చేయరా? జ్ఞాపకం చేసుకో, నిన్ను మోసం చేయరా? ఆలోచించు. సపోజ్ నేనే ఉన్నానండి, ఎక్కడి దాకా వద్దు, మేము అట్టిపండ్లు అమ్మేవాళ్ళం. అట్టిపండ్లు అమ్ముతుంటే 8 డజన్లు ఇవ్వాలి, 100 కాయలు, 100 రొళ్ళు. ఏమండి, అన్ని 100 కాయలకి మేము ఏం చేసేవాళ్ళం అంటే 90 కాయలే వేసేవాళ్ళం. అవి ఏమైపోయాయి? వ్యర్థమైన ఖర్చు అయిపోయాయి. చేతికి డబ్బులు సరిగ్గా వచ్చాయి కావు, మా దగ్గరికి వచ్చేలేకే పక్కన వాళ్ళకేమో 20 రూపాయలకి అమ్మితే మా దగ్గరికి వచ్చేలేక 22 రూపాయలు వేసేవాళ్ళు. అదేంటండి వాళ్ళకి అలాగ ఇచ్చారు అంటే, వాళ్ళు ముందు వచ్చారు లేదా నాసు రకం కాయలు అనేవాళ్ళు. ఎందుకని? అక్కడ నేను మోసం చేశాను, 100కి 90 కాయలు వేసాను. ఏమండి, మరి పక్కన వాడికేమో 20 రూపాయలకే ఇచ్చాడు యజమాని, తోట యజమాని, నా దగ్గరికి వచ్చేలేక 22 రూపాయలకి ఇచ్చాడు. నేనే యథార్థంగా అదే 20 రూపాయలకే నేను ఇస్తే నాకు 20కే ఇస్తాడుగా. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, 75% వ్యాపారస్తులు క్రైస్తవుల్లో ఉన్నారు. అలాగే నీ కష్టం కూడా యథార్థమైన కష్టార్జితంతో నీవు జీవించాలి. నీ యజమానునికి నీవు సమయానుసారంగా కష్టపడుతున్నావా? జ్ఞాపకం చేసుకో.
కూలివాణి సొమ్ము చెమట ఆరకముందే వానికిచ్చేయాలి. పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా విశ్వాసి ఏమంటాడంటే, అయ్యా బైబిల్లో కూలివాణి సొమ్ము చెమటారక ముందే ఇచ్చేయమని ఉంది, నువ్వేం 4 రోజులు ఆపావు, 5 రోజులు ఆపావు, 3 రోజులు ఆపావు అంటారు. మరి నువ్వు యథార్థంగా నీవు కష్టపడ్డావా? నీవు కష్టపడితే పరిశుధాత్ముడు వారితో మాట్లాడి ఎమ్మటినే నీ సొమ్ముని నీకు ఇప్పిస్తాడు. ఆ సొమ్ము నీకు ఖర్చు అవ్వదు, అలాగే ఉంటుంది. అంటే తినొద్దా అనేసి నువ్వు అనుకోవచ్చు మనసులో, ఎంత తిన్నా నీ కష్టార్జితం మిగులుతూనే ఉంటుంది. యథార్థతగా ఉండాలి, కొలిసిన దాంతోనే కొలుస్తారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, లేవీలు ఎవరు? అబ్రహాము గోత్రికులు, ఇజ్రాయిలీలు వారసత్తులు. మరి వీరికి ఎందుకు చెప్తున్నాడు? క్రైస్తవులకేగా చెప్పేది ఈ మాట, అయ్యా మీరు ఐగుప్తు నుండి విడిపోయి వెళుతున్నారు, వెళ్ళినప్పుడు మీరు ప్రవర్తన జాగ్రత్తగాను పవిత్రతగాను పరిశుద్ధముగాను నిలుపుకోండి అని దాని యొక్క భావాలు. చాలామంది కూడా ఎంతో పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు రైసు ఏం చేస్తారంటే వడ్లు అమ్ముతారు, వడ్లు అమ్మేటప్పుడు కాటా పెట్టేటప్పుడు వచ్చి గబగబ వచ్చి ఏం చేస్తాడంటే, కాటా దగ్గర ఉన్న అతను చూచి చూడనట్టుగా కాటాని కాలుతో తొక్కు వేస్తాడు. ముందు చూసినప్పుడేమో 75 కిలోలు ఖచ్చితంగా వడ్డు ఉంటాయి, మళ్ళీ మనం కొద్దిగా తల అటు తిరిగినా ఇటు తిరిగినా కిలో తగ్గిపోయింది. ఎవరు చేస్తారు ఈ పని? క్రైస్తవులు. పంటలు పండట్లేదు అంటానికి ఎందుకు పండుతాయి? నాణ్యమైన సరుకు రాలేదు అంటానికి ఎందుకు వస్తుంది? మనలో ఉన్న పొరపాటులను బట్టి. ప్రియమైన వారలారా, మనలో పొరపాటు లేకుండా మనకు ఉంటే ఎంతో ఆశీర్వాదము మేలు మనకు జరిగింది. పెద్దలు అంటారు కదా, నీవు కష్టపడిన సొమ్ము అయితే దారిలో పోగొట్టుకున్న ఎడల నీకు మళ్ళీ అది దొరుకును, నీకు ఎదురు వస్తుంది. యథార్థత కలిగి ఉండాలి. చాలామంది కూడా ఏం చేస్తారంటే, అయ్యా తీర్పు తీర్చేస్తూ ఉంటారు. తీర్పు తీర్చవద్దు. ఆయన ఎవరిని తీర్పు తీరుస్తారు? నీకు నీవే తీర్పు తీర్చుకుంటే రేపు రోజున నీవే తీర్పులో నీకు లేక శిక్ష లేదో అని నిన్ను నువ్వే పరిశీలించుకొని ఆ లైన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆలోచించు. అందుకని ఇక్కడేమంటున్నాడు చూద్దాం, ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యము కూడా మనకి పవిత్రతగా ఉండాలి. సాతాను శోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే మా ఇంటి దగ్గర అంతా తలకాయ నొప్పి మనుషులు, నాకేమో మరి సిగరెట్ వాసన గుట్కాల వాసన పడదు. అక్కడ చెట్టు ఉంది మా ఇంటి దగ్గర, చెట్టు కిందకు వచ్చి కూర్చుంటారు, వెళ్ళిపోమంటే తిడతారు, భయంకరమైన మాటలు మాట్లాడతారు. చర్చికి ఎదురుంగే మాట్లాడవచ్చా? ఒకరింటి ముందుకే అసలు వెళ్ళకూడదు, అది న్యాయమైంది. ఒకరింటి ముందుకు వెళ్ళి మనం కూర్చోకూడదు. వెళ్ళిన తర్వాత వాళ్ళని మనం విన్యాసంగా మాట్లాడకూడదు, అది చాలా పొరపాటు. చూడండి, ఇంకొక వాక్యం చూసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మనము లుకసువార్త 6:38, మీరు కొలిసేటప్పుడు ఎంతో పవిత్రతగా కొలవాలి, క్షమించు అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఎవరిని క్షమించాలి? నా పట్ల కీడు చేసిన వారిని నేను క్షమించి ఉండాలి. క్షమాపణ నేను అడిగేస్తాను, ఎమ్మటినే అడిగేస్తాను. ఆగను, అయ్యా నన్ను క్షమించు, ఏదో ఒక పొరపాటు జరిగింది, నన్ను క్షమించు, ఇది తెలియని రీతిగా పొరపాటు జరిగింది అని నేను ఎమ్మటినే క్షమాపణ అడుగుతాను. ఎందుకని? నాకు దేవుని క్షమాపణ కావాలి కనుక. క్షణకమైన ఆవేశంలో నేను ఏదైనా ఒక పొరపాటు జరిగిన ఎడల, ఒక మాట తొలరాడిన ఎడల ఎమ్మటినే క్షమాపణ అడగాలి. అది క్రైస్తవుని యొక్క లక్షణం. నువ్వు క్షమించితేనే కదా నిన్ను క్షమిస్తాడు. ఇప్పుడు నా పట్ల ఒకరు పొరపాటు చేశారు, అతను నన్ను క్షమించమని అడిగితే నేను క్షమిస్తే అతని పాపాలన్నీ దేవుడు క్షమించేస్తాడు. లేదు, నేనే ఒక పొరపాటు చేశాను, అతని దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగినప్పుడు నీ దేవుడైన యెహోవా చూస్తూ ఉంటాడు.
అయ్యో అతనిని నిందించాడు లేదు గాయపరిచాడు కనుక అతనిని వెళ్ళి క్షమాపణ అడిగాడు, అది దేవుని దృష్టికి ఆశీర్వాదం. ఇద్దరికి ఆశీర్వాదం. క్షమాపణ అనేది ఎంతో అవసరమై ఉన్నది. క్షమాపణ అడగని పక్షంలో మనము అర్థం. నాకెంతోమంది కీడు చేశారు, అయినప్పటికీ కూడా నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా. మొన్న మటుకు మనస్సు ఉండలేక ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా ఇలాగ కూడా క్రైస్తవులు చేస్తారా అన్నాను. అని అడిగినప్పుడు ఆయన గారు దానికి ఏమన్నాడంటే, ప్రార్థన చేద్దాం అన్నాడు. ఏమన్నాడు? ప్రార్థన చేద్దామండి అన్నాడు. ఇంకేం మాట్లాడాల అతను కూడా ఇంకేం మాట్లాడాల. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎంత ఓర్చుకున్నా కానీ అంత నింద వస్తూనే ఉంటుంది. అప్పుడు మనము ఎతటి వారి గురించి ప్రార్థన చేసిన ఎడల నీకు శాంతి నాకు శాంతి ప్రశాంతతగా ఉంటుంది. కనుక నిత్యము కూడా కొలిసే కొలతను నీవు జాగ్రత్తగా చూసుకో. అత్త కోడల్ని చూడదు. చూసిద్దాండి, అత్త కొన్ని ఇళ్లలో కోడల్ని చూడదు. నేను ఒక అత్తింటి కోడల్ని అని మర్చిపోయి కోడలు అత్తని చూడదు. తల్లిదండ్రికి భోజనం పెట్టరు, కుక్కని పెంచుతూ ఉంటారు. 10 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసి చదివించి నిన్ను ఒక అయ్య చేతిలోనో లేదా ఒక అమ్మ చేతికి అప్పచెప్పినప్పుడు భార్య మాట విని తల్లిదండ్రిని చూడకపోతే రేపటి రోజున నీ కొడుకు నిన్ను చూడడు. నీ 7 తరాలు దీవెనను పోగొట్టుకుంటున్నావు. తల్లిదండ్రిని సన్మానించిన వాడు వర్ధిల్లును. పరిశుద్ధ గ్రంథములు ఉంది కదా, వర్ధిల్లును. వర్ధిల్లే కొంది నీవు, నిత్యము కూడా నీవు ఆశీర్వదింపబడతావు. చాలామందిని చూస్తూ ఉంటాను. ఎవరయ్యా వీరంటే క్రైస్తవులే. అత్తకి భోజనం పెట్టరు. మరి నీకు 2 కొడుకులు ఉన్నారు. మరి నీ 2 కొడుకులు రేపటి రోజున వారికి వివాహం చేసిన తర్వాత నీ కోడళ్ళు నిన్ను చూస్తారా? కొలిసిన దాంతోనే కొలుస్తారు. నీ ఒడిలో ఏదైతే ఉన్నదో అది ఎదటి ఒడిలో వేసినప్పుడు అదే ఒడి నీకు అక్కడికి వస్తుంది. జ్ఞాపకం చేసుకో ప్రియ క్రైస్తవుడా, జ్ఞాపకం చేసుకో. నీవు సంఘములో గొప్ప పదవిలో ఉన్నావు. నీ అత్తకి భోజనం పెడుతున్నావా? జ్ఞాపకం చేసుకో. నీ మామని సరిగా చూస్తున్నావా? నీ తోడికోడలని ఆప్యాయత అనురాగాలు కలిగి హృదయపూర్తిగా ప్రేమిస్తున్నావా? నీ ఆడపడుచుని నీవు గౌరవించుతున్నావా? జ్ఞాపకం చేసుకో. ఆడపడుచు వస్తుందంటేనే భర్తకి లేనిపోయి నీ చెప్పి ఆమెను రానీయకుండా చేస్తారు. మరి నువ్వు క్రైస్తవుడివేగా, క్రైస్తవులు అలా చేయవచ్చునా? జ్ఞాపకం చేసుకో. తీర్పు ఉన్నది, లెక్క ఉన్నదని నేను అనేక మందికి చెప్తాను. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఆదివారం రాగానే ఆరాధనకు వస్తున్నాను. మరి నా ఇంటిలో పరిస్థితి రేపటి రోజున ఎలా ఉంటుందో, అంతమంది జనాభాలో ఎలా ఉంటుందని మనస్సుని నీకు గద్దించదా? ఎందుకని నువ్వు అలా ప్రవర్తిస్తున్నా? నీ తల్లిదండ్రి ఇంటికి వస్తే అనేకమైన వండి పెడతావు. మరి అత్తమామకి చూస్తున్నావా? లేదు. కుమారుడి గురించి మాట్లాడుకుందాం. నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించి ప్రేమించి ఆదరించి గణపరిచి నీవు వారితో నువ్వు ప్రేమ అనురాగాలు కలిగి నీవు నా తల్లిదండ్రి కష్టపడి చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారు, వారిని నేను ప్రేమించి వారికి ఆహార పదార్థాలు, నేను న్యాయంగా దేవుని ప్రకారంగా జీవిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యమే జీవి, వాక్యమే నాకు ఆధారమై ఉన్నదని అనుకున్న నీవు
నీ తల్లిదండ్రిని నీవు సన్మానిస్తున్నావా? ఆశీర్వాదాన్ని పొందుకున్నావా? దీవెనను పొందుకున్నావా? జ్ఞాపకం చేసుకో, దినదినము దీవెను పొందాలండి, దినదినము ఆశీర్వాదం పొందాలండి, దినదినము నీవు దేవుని మన్ననను పొందాలి. ప్రభు యేసుక్రీస్తు ఏమంటాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరునుగాక, దినదిన ఆహారము మాకు సమృద్ధిగా ఇవ్వండి. శోధనలోనికి తేక, ఎవరు తెస్తున్నారు శోధనలోకి? తల్లిదండ్రిని చూడకపోవటం శోధనే, అది నీ మనస్సులో బలముగా నాటుకుపోయి ఉంది. మా తమ్ముడు మా అమ్మని నాన్నని ఎంతో చూశాడు, నేను దగ్గర కూడా లేను. మరి రేపు నన్ను చూస్తారా? నా కొడుకు నన్ను చూస్తాడా? నా కూతురు నన్ను చూసిద్దా? నన్ను నేను ఎందుకని ప్రశ్నించుకోను? నేను ఎందుకని పొరపాటు చేశాను అని గ్రహింపు రాదు నాకు? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకే చెప్పేది ఈ వాక్యము. నేను వచ్చేటప్పుడు ప్రభువా, ఈ వాక్యము దేవుని చిత్తమేనా? ఏమిటి? లేవ్యకాండము 19:35 అన్నావు, ఆ తర్వాత లూకాసువార్త 6:38 అని చెప్పావు. ఈ రెండింటిని నీవే వివరించు. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు 12 అపొస్తలులకి? అయ్యా, మీరు ఇశ్రాయేలీల మధ్యకే వెళ్ళండి, ఇశ్రాయేలీలకే సువార్త చేయండి అనేది చెప్పాడు కదండి. చెప్పాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సువార్త ఇజ్రాయేలీలకే చెప్పారు. ఒక్కొక్క పేటలో, క్రైస్తవుల పేటల్లో 4 సంఘాలు 5 సంఘాలు ఉంటున్నాయి. ఎందుకని? జనము ఎక్కడెక్కడి నుంచి వచ్చినా చర్చి ఫుల్ అయిపోతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన సజీవుడై ఉన్న రోజుల్లో ఈ గ్రంథాన్ని, లూకా గారు ఆయన చేసిన ప్రతి కార్యాన్ని ఆయన గుర్తు చేసుకొని పరిశుద్ధాత్మ వలన రాసిన సువార్త. ఆయన మరణించి ఆరోహణమైన తరువాత 12 అపొస్తలుల్లో 4 సువార్తలు రాసి ఉన్నారు. సువార్త అంతా చదివితే 4 ఒకే భావములో కనపడతవి, కానీ వారి వారి భాషలను బట్టి, వారి వారి మాటలను బట్టి రాశారు, కొన్ని కొన్ని సందర్భాలను బట్టి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఆలోచించండి, జాగ్రత్త. పెళ్ళి కూడా క్రైస్తవులే చేసుకుంటున్నారు. ఎలాగా చెప్పనా, ఎలాగో చెప్పనా? అత్తుంటే పిల్లని ఇవ్వటానికి ఇష్టపడతల, అత్త మామ ఉంటే పిల్లని ఇవ్వటానికే ఇష్టపడట్ల. ఎవరు వీరు? క్రైస్తవులు. ఎవరు వీరు? క్రైస్తవులు. ఇంకా లేకపోతే పొలం ఉండాలి, ఇల్లు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. అత్తమామ ఉండకూడదు, అత్తమామ ఉండకూడదు. వాళ్ళకైతే చక్కగా పిల్లనిస్తానికి ముందుకి వస్తారు. అత్తమామ ఆడపడుచులు, అన్నదమ్ములు, తోడుకోడళ్ళు ఉంటే అబ్బో ఇంతమంది ఉన్న ఇంట్లో మేము ఎలాగండి? ఇదివరకు మా అమ్మ నాన్న చెప్పేవాళ్ళు, పూర్వము ఏం చెప్పేవాళ్ళు అంటే, జనాభా ఎక్కువ ఉన్న ఇంటికే ఇచ్చేవాళ్ళు అంట. జనాభా ఎక్కువ ఉన్న ఇంటికే ఇచ్చేవాళ్ళు అంట. మీకు ఎంతమంది పిల్లలు? 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు అంటే ఖచ్చితంగా ఆడపిల్లని ఇచ్చేవాళ్ళు అంట. ఎందుకని? వాళ్ళ దగ్గర ప్రేమ ఉన్నది, బ్రతుకు తెరువు ఉన్నది, ఖచ్చితంగా ఆహార పదార్థాలు ఉన్నవి, ఆహార పదార్థాలు ఉన్నవి. ఇప్పుడైతే అత్తమామ ఉంటే క్రైస్తవులే పిల్లల్ని ఇవ్వట్ల, అది పొరపాటు కదా? అది పొరపాటా కాదా? ఆలోచించండి. మరి నీకుంటా, వీళ్ళందరూ నీకున్నారనుకో, మరి నీకెవరిస్తారు? నీ కుటుంబంలో ఆడపిల్లని ఇస్తారా? ఏమండి, ఆలోచించండి. నిత్యము అత్త, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అత్త ఒక ఇంటి కోడలే. నీ కోడలని నీవు కూతురు వలె చూసుకుంటే నీకు ఆశీర్వాదం. నీ కూతురు కూడా రేపు అక్కడ కష్టపడనే కష్టపడదు. ఎందుకని? కోడళ్ళని కూతురు వలె చూసుకుంటున్నావు గనుక. కోడళ్ళు
అత్తని తల్లి వలే చూడాలి. తల్లి వలే చూసినప్పుడు రేపటి రోజున వచ్చే నీ కోడలు నిన్ను కూడా తల్లి వలే చూసుకుంటుంది. లేని పక్షములో నీవు పరిశుద్ధుడవు అని చెప్పుకోవద్దు, క్రైస్తవుడు అని చెప్పుకొనవద్దు. ప్రియమైన వారులారా, క్రైస్తవుని యొక్క లక్షణాలు నువ్వు పోలి ఉన్నావా లేవా ఆలోచించుకో, గమనించుకో. ప్రియ విశ్వాసి, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. రేపటి రోజున నీ కుమారుడు నిన్ను నీ భార్యను సన్మానించి తండ్రి బాధ్యతని నెరవేరుస్తాడు. కుమారుడు బాధ్యత నీవు నెరవేరిస్తే ఖచ్చితంగా రేపు నీ కుమారుడు తండ్రి బాధ్యతని నెరవేరుస్తాడు. నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించుకో, గమనించుకో. ప్రియ క్రైస్తవుడా, తీర్పు ఉన్నది. ఏ కొలతలో నువ్వు కొలిస్తే అదే కొలత కొలుస్తాడు దేవుడు నిన్ను. అదే కొలతలో నీ ఉంటే నీకు ఆశీర్వాదం. ఏ కొలతలో ఉన్నావో గమనించుకో. తల్లిదండ్రిని చూసి ఆశీర్వాదాన్ని పొందుకొని రేపు నీ బిడ్డలు నిన్ను చూసేటట్లుగా ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా ఉన్నావా? నీ తల్లిదండ్రిని దూషించి వారిని నెట్టివేసి వారికి నీవు భారమైపోయి వారిని నీవు బయటికి నెట్టివేసిన వెడల నిన్ను కూడా రేపు నీ కుమారుడు నెట్టివేస్తాడు. నిన్న మరి ఫేస్బుక్లో ఒకటి వచ్చింది, తండ్రి ఇద్దరు కుమారులట, వారు దగ్గరికి వెళితే వారు పట్టించుకోలేదట. అసలు కోడళ్ళు పట్టించుకోలేదు, కొడుకులు పట్టించుకోలేదు. ఎంతో కష్టపడి అంత దూరము వెళితే చిన్న కొడుకు పట్టించుకోలేదు, చిన్న కోడలు పట్టించుకోలేదు, పెద్ద కొడుకు పట్టించుకోలేదు, పెద్ద కోడలు పట్టించుకోలేదు. ఎంతో వేదన పడుతూ ఏడుస్తూ కన్నీరు మున్నీరు కార్చుకుంటూ ఆయన ఇంటికి వచ్చి ఆయన గ్రామంలో ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఆ గ్రామస్తులు అందరూ కూడా ఏమంటున్నారంటే, మీరు ఇక్కడికి వచ్చి భూస్థాపన కార్యక్రమాను మీరు చేయవద్దు, మీ తండ్రి మీ దగ్గరికి వస్తే మీరు చూడలేదు, పలకరించలేదు, చేయలేదు. మా అందరికీ చెప్పి ఏడ్చాడు. ఏడ్చి నేను ఉండటం వ్యర్థం, నేను బ్రతకకూడదు, నన్ను ఎవరూ చూడనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అని ఆయన ఉరిపెట్టుకొని చనిపోతే ఈ కోడళ్ళు కొడుకులు వచ్చి మేము దాన కార్యక్రమం చేయాలి అంటే ఆ గ్రామస్తులు మేము ఒప్పుకోకుండా గ్రామస్తులే దాన కార్యాన్ని చేశాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ఆశీర్వాదాన్ని పొందుకొని ఉంటున్నావు? తల్లిదండ్రిని చూసి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావా? తల్లిదండ్రిని చూడకుండా నీవు శాపగ్రస్తుడు అవుతున్నావా? రేపటి రోజున నీ కుమారులు కుమార్తెలు నిన్ను చూడకపోతే నీకెంత అవమానం జ్ఞాపకం చేసుకో. ఆలోచించుకో, గమనించుకో. ప్రియమైన వారిలా, నేను రెండు వాక్యాలు చూపించాను. ఆ రెండు వాక్యాలను మీరు అవి చదవండి. చదివి నేను చెప్పిన దానిని వివరించిన దానిని ఆశ్రయించాలని, మీరు ఆశీర్వాదం పొందుకోవాలని, మీ తల్లిదండ్రిని మీరు గౌరవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కొలత ఉన్నది, తీర్పు ఉన్నది అని గుర్తెరిగి జీవించాలని అడుగుతున్నాను మిమ్మల్ని. ఎందుకంటే మీరు చల్లగా ఉండాలి. మీరు చల్లగా ఉంటేనే ఆశీర్వాదం, మీరు దీవెన పొందుకుంటేనే ఆశీర్వాదం. దినదినము మీరు దీవెన పొందుకొని నిత్యము నిత్య ఆ రాజ్యానికి వారసులు మీరు కావాలి, వారసులు కావాలి. ఆ వారసులు కావాలి అంటే ప్రియ క్రైస్తవులారా, మీరు పరిశుద్ధ గ్రంథముని చదువుతున్నారు కనుక ఆ గ్రంథములో ఉన్న ప్రతి మాటని మీరు ఉల్లంఘించగా మీరు దేవుని ఆశీర్వాదమును మనుషుల ఆశీర్వాదమును పొందుకొని జీవించాలని కోరుతూ ప్రార్థన చేసుకొని ఈ వాక్యమును మనము ముగించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మతో మీ సత్యంతో మీ జీవంతో నింపండి. నిండు కొలతలో ఉండేటట్లుగా సహాయం చేయండి. ఏ కొలత అయితే కొలుస్తారో అదే కొలతలో నా ప్రభువా వీరిని నాయన ఆశీర్వదించండి. కొలతలో ఎక్కడ తేడా లేకుండా జీవించే భాగ్యాన్ని ఈ వాక్యం విన్న
బిడ్డలకి ఆశీర్వాదాన్ని కలుగు చేయమని, ఏదైనా పొరపాటులు ఉన్న ఎడల దయతో ప్రేమతో కృపతో కనికరముతో క్షమించి వారిని పవిత్రపరచమని, వారి హృదయాలను పవిత్రపరచమని, వారి పశ్చాత్తాపాన్ని కలుగు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట నీవే ఆశీర్వదించి దీవించమని ప్రభు అయిన యేసునామలు అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే చెప్ సిలువ రక్తమే చెప్ యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్.